ప్రకాశం జిల్లా మార్కాపురం బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ 58వ వార్షికోత్సవ సమావేశాలు పెద్ద దోర్నాల ఐబిఎం సంఘ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీసీ మెబార్ బలుస్పాట్ గాలియ మాట్లాడుతూ, ఇలాంటి వార్షికోత్సవాలు డోర్నాలలో జరగడం చాలా ఆనందదాయకమని తెలియజేశారు. అదేవిధంగా ప్రెసిడెంట్ జేడీ లక్ష్మయ్య మాట్లాడుతూ, నా మీద నమ్మకం ఉంచి వర్కింగ్ ప్రెసిడెంట్లా బాధ్యతలు అప్పగించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీసీ అలిగేట్ అధ్యక్షతన పెద్ద డోర్నాలలో సంఘ పెద్దలు సెక్రటరీ డోలు దేవాదానం అధ్యక్షులు జాన్ స్టాలిన్ పాల్గొన్నారు. ఇమానుయల్ పాస్టర్ గారికి, కర్నూలు తర్వాత దాసార్ గారికి, పాస్టర్ గారికి, విచ్చేసిన అసోసియేషన్ సభ్యులకు, రాయబారులకు ముందుగా నా ధన్యవాదాలు. ఈరోజు 58వ వార్షికోత్సవాన్ని దోర్నాలలో జరుపుకున్నాం. చాలా మాకు కూడా గర్వం ఉంది, ఎందుకంటే హెడ్ క్వార్టర్లో ఇలాంటి మీటింగ్ అటెండ్ చేసేటప్పుడు ఈ రెండోసారి నాకు గుర్తుంది. ఇంత సంపూర్ణమైన మీటింగ్ జరిగినప్పుడు నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటామని పెద్దలు ధోరణిలు బలసపాటి గాలయ్య గారు ప్రపోజ్ చేశారు. ఏదేమైనప్పటికీ ఆయన ఆలోచన విధానం ఏదైతే బయటపెట్టాడు కాబట్టి దాన్ని మేము అంగీకరిస్తున్నాము. కానీ మా పరిస్థితి ఏంటంటే దళితుల ఐక్యత కావాలా, దళిత క్రైస్తవులు అనేదే నాది ఒకటే పరిస్థితి. నేను అందుకనే ప్రెసిడెంట్గా అడుగుతున్నాను. ఆ రకంగా కృషి చేయడానికి తిరగడానికి నాకు ఓపిక ఉంది, తిరుగుతా ఉన్నాను. కాకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినారు. ప్రతి దళిత సంఘాన్ని కలిసి మరి ప్రతి దళిత కుటుంబానికి వాళ్ళు పేదరకంలో ప్రతి ఎందుకంటే దళితులు అంటే పేదరకం వల్లే వారికి ఇన్సూరెన్స్ చేయించి పార్టీల సంబంధం అతీతంగా అందరినీ కలుపుకుంటూ పోతూ కుల మతాధారాలకు అతీతంగా వాళ్ళందరినీ ఏకం చేసి వాళ్ళకు లేబర్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసి వారికి దైవబోధన చేస్తూ దేవునికి యేసుక్రీస్తు యొక్క మార్గదర్శనం బోధిద్దామని ఆలోచనలో ఉన్నాము. బ్రదర్ చెప్పాడు స్వార్థ దండయాత్ర చేద్దామని. స్వార్థ దండయాత్ర అనేది నేను ఫీల్డ్ మీటింగ్ పోయినప్పుడు నిర్ణయమన్నాను. ఇంతవరకు మనం దండయాత్ర చేసి కాకపోతే ఇప్పటి నుంచే మన పద్ధతి మార్చుకొని సువార్థికంగా మనకు మనం సాయం చేసుకునే సాయకరం ఎదగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుసుకో దేవునితో సమాధానం. లోకంలో సమాధానంగా పెట్టాలంటే